ప్రతిపక్ష పాయింట్ రేజ్ చేసిన తర్వాత ఒక అనుమానం కూడా తెర మీదకి వస్తుంది. అదేంటంటే రేపు పొద్దున్న ఎంపీటీసీ జెడ్పీటీసీల నోటిఫికేషన్ కూడా అదే కంటిన్యూ చేస్తే, అంటే ఇప్పుడు ఎలా నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అక్కడి నుంచే కనుక కంటిన్యూ చేస్తే అప్పుడు కూడా అదే పాయింట్ రేజ్ అవుద్ది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు దాదాపు 70 నుంచి 80% ఏకగ్రీవాలయ్యని గతంలోనే చెప్పారు. అప్పుడు మార్చిలో 25% ఏకగ్రీవాలయ్యి ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో ఆనాడు. అసలు అసలు ఎస్సీసీ గారు ప్రభుత్వంతో కన్సల్ట్ చేయకుండా అసలు ఒక కరోనా అనేది ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దాన్ని అడ్డం పెట్టేసుకుని ఆయన వితౌట్ కన్సల్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆయన అనౌన్స్ చేశారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంతనాలు, ఆయన చాటుకున్నటువంటి స్వామి భక్తి అని చెప్పని మనందరం కూడా మనం చూడటం జరిగింది. ఏంటంటే టీడీపీ యొక్క పతనం ప్రారంభమైంది ఖచ్చితంగా. ఇలా గనక జరుపుకుంటూ పోతే టీడీపీ మనుగడ ఏమైపోతుంది, ఇంకా ఇతరత్ర పార్టీల యొక్క మనుగడ ఏమైపోతుంది అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఆనాడు స్టాప్ చేశారు. కానీ ఇక్కడ రెండు విడతల ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రెండు సార్లు కూడా మీరు వినే ఉంటారు చంద్రబాబు గారు మాట్లాడిన మాట, వైసీపీ పతనానికి నాంది మొదలైంది, వైసీపీ పతనానికి పునాది మొదలైంది అనేది. అది నవ్వుతారండి, ఎందుకంటే నిజంగా చెప్తున్నాను కదా, ఇందాక కూడా మీకు చెప్పిన ఆడలేని మధ్యలో ఊడని చెప్పని. అసలు రెండు విడతల్లో కూడా 75%కి పైగా మేము సాధించడం జరిగితే, 75-80% మేము గెలుపుని సాధిస్తే వాళ్ళకు వచ్చినటువంటి ఆ చిన్న చితక ఇది కూడా వాళ్ళు నేను అదేనండి. మరి ఆ రకంగా చూసుకుంటే మరి మాకు 3,800 చిల్లర వచ్చినాయిగా, మీకు మొత్తం 6,000 వచ్చినట్టు, 6,000 వచ్చినాయి, 2,000 కలిపి మరి 6,000 మాకు వచ్చినాయి. మరి వీళ్ళకేమో జస్ట్ అక్కడ ఒక 500 ఇక్కడ ఒక 489 ఎంతో వచ్చినాయి, అంటే సుమారు ఒక 1,000 వీళ్ళక్కడ ఏకగ్రీవాలు కౌంట్ చేయట్లేదు. ఏకగ్రీవాలు బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి, చాలా వరకు నామినేషన్ పత్రాలు వేయనివ్వలేదు చించేశారు అనేది కదా చాలా చోట్ల. అది నిజంగా అండి. ప్లస్ ఒకటి టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టలేకపోయారు, మాకున్న అది ఇంకా అట్లానే కంటిన్యూ అవుతుంది. ఎన్ని టీడీపీ కంచుకోటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టిందో మనం టీవీల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భుజాలు తడుముకుంటున్నటువంటి పరిస్థితి, తన పార్టీని కాపాడుకోవడం కోసం. అంత హడావుడి జరిగి కేసుల వరకు వెళ్ళి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయించి నిమ్మాడలో ఎందుకు ఓటం పాలయ్యారు, అప్పన్న గారు ఎందుకు మీ అభ్యర్థి అప్పన్న ఎందుకు ఓటం పాలయ్యారు? నేను ఒకటి చెప్తున్నానండి, కొన్ని చోట్ల ఇప్పుడు పంచాయతీ అనేటప్పటికీ మీకు ఒక ఆ ఏరియాలో ఉండేటటువంటి నానా రకాల ప్రాతిపదికలనే ఉంటాయి, మనం అవి మాట్లాడుకోకూడదు. ఆ ప్రాతిపదికల చప్పున మరి ఇప్పుడు నేను మీకు అదే పాయింట్ చెప్తా ఉన్నాను. నేను వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, లేకపోతే వీళ్ళకి ఇంత సక్సెస్ ఎలా వస్తుంది, అధికారులతో వీళ్ళు ఇది చేయిస్తున్నారు అది చేయిస్తున్నారు అని చెప్పని వీళ్ళు అంటున్నారు కదా. ఎస్, ఈ పాయింటే నేను తీసుకొని చెప్తున్నాను. మరి ఆ రోజున మా మనిషిని మా సర్పంచ్ అభ్యర్థి గారిని మరి ఫోనుల్లో మరి వారు నువ్వు విత్డ్రా చేసుకోమని అంటాం అందరూ విన్నటువంటి మాట. ఆ తర్వాత ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తే ఆయన మీద మరి వారి అనుచరులు దాడి చేసినటువంటి విధానం మనం కళ్ళకు కట్టినట్టుగా మనం మీడియా ద్వారా మనం చూడటం జరిగింది. అంటే నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి మీద ఏ రకంగా చేశారో మనం కళ్ళతో ప్రత్యక్షంగా చూసాం. ఆ గెలుపు నిజంగా ఒక గెలుపుని మనం అనుకోవచ్చా? దాడులు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేసి ఎవరు నెగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారు? నిజమైనటువంటి గెలుపుని చూడలేక మరి ఆ ఒక్క నిమ్మాడలో తప్ప మిగతా చోట్ల మరి అన్ని చోట్ల వైసీపీ ప్రభంజనాన్ని టీడీపీ ఎందుకు ఆపలేకపోయింది? ఇవన్నీ కల్లిబొల్లి మాటలు, అవన్నీ కూడా వట్టి మాటలు అండి. ఆఫీసర్సు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. నిజంగా వైసీపీకే కొమ్ముగాసి నిజంగా ఆఫీసర్లు వైసీపీకే చెయ్యాలి అని చెప్పనుకుంటే ఈ 1,000 పంచాయతీ స్థానాలు కూడా వాళ్ళకు వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదని తెలుగుదేశం పార్టీ ఒకసారి గ్రహించాలని చెప్పని మీ ద్వారా నేను మనవి చేస్తాను.